ఈ విధంగా ఆశ్రయం చేసిన తర్వాత మనము చైర్ని పక్కకు పెట్టేసి ఈ విధంగా సైడ్లో బెండ్ అవుతాము. ఈ లాటరల్ స్ట్రెచెస్ మళ్ళీ మళ్ళీ చేయాలి. ఇలా చేయడం వలన మన వెన్నుముకలో ఏ భాగంలో కూడా పట్టేయదు. అలా చేసిన తర్వాత మనము కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కొన్నిసార్లు మనము కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వడము చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అయిపోండి. ఈ విధంగా చైల్డ్స్ పోజ్ బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనానికి కౌంటర్ చేయడం వల్ల వెన్ను, తొడలు అలాగే కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి, అలాగే రిలాక్స్ అవుతాయి.